డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, దీనిని ఐబిఎస్ అని కూడా అంటారు. పెద్ద పేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే వ్యాధి. ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్న వారిలో, గతంలో పెద్ద పేగులు, జీర్ణ వ్యవస్థ ఇన్ఫెక్షన్స్ కి గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిండ్రోమ్ వల్ల తరచుగా టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఐబిఎస్ అంటే ఏమిటి, ఇది దేని వల్ల వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి అని తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ జయస్ హరీష్ రెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు అసలు ఐబిఎస్ అంటే ఏమిటి? ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి జీర్ణకోశకు సంబంధించినటువంటి వ్యాధి అండి. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫంక్షనల్ డిజార్డర్ కిందనే కన్సిడర్ చేస్తాము. ఎందుకనంటే దీంట్లో మన పేగు యొక్క ఫంక్షన్స్ అనేది దెబ్బతింటుంది అండ్ నిర్మాణిత సంబంధితటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, అంటే ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవండి. సో ఈ ఐబిఎస్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాకుండా ఇది ఒక మన డే టు డే దినచర్యని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుంది. సో ఈ కాలం మధ్యలో ఐబిఎస్ అనేది తీవ్రంగా ఎక్కువ ప్రజలు చూడటం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ యొక్క లక్షణాలు ఏమిటి? ఐబిఎస్ మెయిన్గా 4 మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయండి. అందులో మెయిన్గా వచ్చేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. వాళ్ళల్లో పొత్తికడుపు కింద తీవ్రమైనటువంటి మెలేసినటువంటి కడుపు నొప్పి ఉంటుంది. అలాగనే డయేరియా అంటామన్నమాట, అంటే 4-5 సార్లు మోషన్స్ పోవడం రోజుకి జరుగుతుంటుంది. అలానే కాన్స్టిపేషన్తో తీవ్రంగా బాధపడుతుంటారు అండ్ దాంతోపాటు కడుపు ఉబ్బడం ఉండడం జరుగుతుందండి. సో ఈ కడుపు నొప్పి అనేది చాలా వరకు వాళ్ళల్లో పొత్తికడుపు కింద ఎక్కువ వస్తుంటుంది అండ్ డయేరియా అనేది 4-5 టైమ్స్ మినిమంగా వెళ్తుంటారు వాళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డయేరియా అనేది పగటి వేళల్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది, అంటే నాక్టర్నల్లో ఈవంటే పడుకున్న తర్వాత మోషన్కి వెళ్ళడము ఇవన్నీ చాలా తక్కువగా వెళుతుంటారు వాళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి కాన్స్టిపేషన్ అంటామండి. కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే వాళ్ళు మోషన్ని డే అంటే రోజుకి ఒకసారి పోవడం లేకుంటే 2 రోజులకు ఒకసారి పోవడం జరుగుతుంది, లేదంటే రోజుకి ఒకసారి పోయే వాళ్ళలో ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటామన్నమాట. ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. డైలీ అంటే డే టు డే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ బాధపడుతుంటారు. అలానే బ్లోటింగ్ అంటే తీవ్రమైన కడుపు ఉబ్బడం అన్నమాట, అంటే తిన్న వెంటనే కడుపు ఉబ్బడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అండ్ ఇవన్నీ మెయిన్గా మనకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ లేకుండా డయాగ్నోస్ చేసినందుకు చాలా ఉపయోగపడుతుంటుంది. అండ్ వీళ్ళల్లో తక్కువగా కనిపించేది ఏంటి అని అంటే మోషన్లో బ్లడ్ ఉండడము, లేకుంటే రాత్రిపూట పడుకున్నాక మోషన్ పోవడము, బరువు తగ్గడము ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఇవన్నీ ఐబిఎస్ లక్షణాలు కాదు అన్నట్టు అనమాట. అప్పుడు మనం వేరే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ యొక్క కారణాలు ఏమిటి? ఐబిఎస్ కారణాలు చాలా ఉండొచ్చండి, అది మల్టీఫ్యాక్టోరియల్ అంటామన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో మన ఇండస్ట్రియలైజేషన్ వీటి వల్ల అండ్ అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్ కానివ్వండి, మన యొక్క స్ట్రెస్ లైఫ్ వల్ల కానివ్వండి, చాలామందిలో ఈ ఐబిఎస్ అనే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో దీనికి మల్టీఫ్యాక్టోరియల్ ఎటియాలజీస్ ఉంటాయండి. అందులో మొదటిది ముఖ్యమైనది బయో సైకోసోషల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటుంటుంది. బయోసోషల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళు తీవ్రంగా అంటే స్ట్రెస్ ఎక్కువ గురి కావడము, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. అలానే మనకి సెకండ్ వచ్చేసి వీళ్ళలో గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటామన్నమాట, అంటే మన కడుపు మన బ్రెయిన్ ఆల్వేస్ న్యూరలాజికల్గా అవి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో మనము ఏ పని చేసినా కానీ కూడా అంటే డైలీ డే టు డే మోషన్ పోవడం కానివ్వండి ఇవన్నీ మన బ్రెయిన్ ఒక కడుపు యొక్క కదలిక ఇవన్నీ మన బ్రెయిన్ అనేది యాక్సెస్ బాగా చేస్తుంటుందండి. సో దీంట్లో రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటామన్నమాట. ఎప్పుడైతే మన బ్రెయిన్ తీవ్రంగా ఒత్తిడికి గురవుతుందో అప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయండి. ఇవి మన కడుపుని త్వరగా అంటే డయేరియా లాంటి సిమ్టమ్స్ రావడమో లేకుంటే కాన్స్టిపేషన్ లాంటి సిమ్టమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. థర్డ్ వచ్చేసి డిస్బయోసిస్ అండి. డిస్బయోసిస్ అంటే ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్లో ఎక్కువ కారణం చాలామంది చూస్తుంటాము. సో ఒకసారి పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చాక చాలామందిలో ఏమవుతుందని అంటే మన లోపల కడుపు లోపల ఉండే సెల్స్ పైన ఉండేటువంటి బ్రష్ బార్డర్స్ అంటాం అన్నమాట, బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ అనేవి బాగా తగ్గిపోతుంది. దీనివల్ల మనకి నార్మల్గా
డైజెషన్లో హెల్ప్ చేసే ఎంజైమ్స్ అనేవి కొంచెం బాగా తగ్గిపోతుంది. అలానే అబ్నార్మల్ బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందనంటే నార్మల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా మన యొక్క డైజెషన్లో బాగా హెల్ప్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, దేంట్లన్నా బ్యాక్టీరియా అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది డైజెషన్లో. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ నార్మల్ బ్యాక్టీరియా అనేది అబ్నార్మల్ బ్యాక్టీరియాతోటి రీప్లేస్ అవుతుందో అందులో అప్పుడు మనకి పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఐబిఎస్ అనే సిమ్టమ్స్ అనేది తీవ్రంగా కనిపిస్తుంటాయి. అలానే చాలామందిలో డిప్రెషన్ డిజార్డర్స్లో ఉండే వాళ్ళలో కానివ్వండి, ఫియర్, యాంగ్జైటీ, ఎప్పుడైతే చైల్డ్హుడ్ అబ్యూజర్స్ ఇలాంటి వాళ్ళలో కూడా మనకి ఐబిఎస్ సిమ్టమ్స్ వాళ్ళు ఒకసారి పెద్ద అయ్యాక చాలామందిలో కనిపిస్తుంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ యొక్క వివిధ రకాలు ఏమిటి? ఐబిఎస్ మూడు రకాలుగా ఉంటాయండి. అందులో మనకి సిమ్టమ్స్ తెలిసినటువంటి దాంట్లో పెయిన్ అనేది అన్నిట్లో సాధారణంగా కనిపిస్తుంటుంది. అండ్ దాంతోపాటు డయేరియల్ టైప్ అంటాం అన్నమాట. డయేరియల్ టైప్లో వచ్చేసి దాంట్లో వాళ్ళు 4 to 5 times స్టూల్స్కి వెళ్ళడము అండ్ అలాగే నాక్టర్నల్ సిమ్టమ్స్ ఉండకపోవడం, మనం ఇంతకుముందుకు డిస్కస్ చేసినట్టు నాక్టర్నల్ సిమ్టమ్స్ అనేవి వాళ్ళు తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు బాగా ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతుంటారో అప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ టైప్ అంటారండి. కాన్స్టిపేషన్లో ఏమవుతుంది అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ కానివ్వండి, అంటే హార్డ్ స్టూల్స్ పాస్ చేయడము ఆర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టడము ఇవి జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ టైప్. మిక్స్డ్ టైప్ అంటే దాంట్లో కాన్స్టిపేషన్ అండ్ డయేరియా అనేది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుందండి. సో కొన్ని రోజులు వాళ్ళ కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు డయేరియా ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్డ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్లో కనిపిస్తుంటుంది. అండ్ వాళ్ళలో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వస్తుంటాయో దాన్ని వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ అని కూడా అంటుంటాము. అంటే వాళ్ళు కొన్నిసార్లు తీవ్రమైన సిమ్టమ్స్తోని బాధపడుతుంటారు, అలాగే ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, నార్మల్గా ఉంటుందన్నమాట. సో వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఐబిఎస్ వాళ్ళలో చాలా వరకు కామన్గా ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ని ఎలా నిర్ధారించాలి? ఐబిఎస్ సాధారణంగా మనము క్లినికల్గానే డయాగ్నోస్ చేయవచ్చు అండి. మనం ఇంతకుముందుకు డిస్కస్ చేసినట్టు వాళ్ళలో ఈ సిమ్టమ్స్ అనేవి, సిమ్టమ్ కాంప్లెక్స్ అనేది చాలా వరకు డయాగ్నోసిస్లో హెల్ప్ చేస్తుంది. సో ఇంతకుముందుకు నేను చెప్పినట్టు కొన్ని జిఐ అలామ్ సిమ్టమ్స్ అంటామన్నమాట. జిఐ అలామ్ సిమ్టమ్స్ వచ్చేసి మోషన్లో బ్లడ్ రావడము, లేకుంటే తీవ్రమైన బరువు వెయిట్ లాస్ ఉండడము, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమన్నా ఐబిడి లేదంటే మ్యాలిగ్నెన్సీస్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళల్లో సాధారణంగా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి చూడాల్సి ఉంటుంది. అంటే ఐబిఎస్ కాకుండా మనం వేరే ఏమైనా ప్రాబ్లంతో డీల్ చేస్తున్నామా అనేది. ఇనీషియల్గా ఈ 4 సిమ్టమ్ కాంప్లెక్స్ మనము దీంతో మనం ఐబిఎస్ అనేది డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే మన ఈ జిఐ అలామ్ సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తాయో వాళ్ళల్లో మనము ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ ఇవన్నీ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే అవసరమైతే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, అలానే వాళ్ళలో ఏమైనా ఫర్దర్గా స్కానింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే స్కానింగ్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్కి రిలేటెడ్గా ఇంకా ఏవైనా ఆరోగ్య సంబంధించిన సమస్యలు వస్తాయా? ఐబిఎస్లో చాలా వరకు అయితే ఐబిఎస్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదు. ఫస్ట్ థింగ్, ఐబిఎస్ వల్ల వచ్చే సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకనంటే ఐబిఎస్ అనేది ఒక ఆర్గానిక్ డిసీజ్ కన్నా ఫంక్షనల్ డిసీజ్ లెక్క కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క గట్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది తప్ప దానివల్ల వేరే రోగాలు అనేది రావండి. అంటే ఐబిడి కానివ్వండి, అది క్యాన్సర్కు దారి తీయడము ఇలాంటివి ఏవి ఐబిఎస్ వల్ల జరగదు. సో కానీ ఐబిఎస్ వాళ్ళు వేరే సైకలాజికల్ ఇష్యూస్తోని బాధపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందులో వచ్చేసి ముఖ్యమైనది డిప్రెషన్ డిజార్డర్స్తోని కానివ్వండి, యాంగ్జైటీతోని అని కానీ ఇవన్నిటినీ సాధారణంగా మనము ఐబిఎస్ పేషెంట్స్లో చూస్తుంటామండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ని ఎలా ట్రీట్ చేస్తారు, చికిత్స ఎలా ఉంటుంది? ఐబిఎస్లో ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసండి ఫస్ట్ టూ స్టెప్స్ అండి. ఫస్ట్ వచ్చేసి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుందండి. డైట్లో అండ్ అలానే ఫార్మకోథెరపీ అంటాం అన్నమాట, అంటే మందుల ద్వారా నయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. డైట్ అండ్ లైఫ్ స్టైల్లో వచ్చేసి డైట్లో మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది అవుట్ సైడ్, అంటే ఇంట్లో కాకుండా బయట రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ ఇలాంటివి తీసుకునే ఆహారాన్ని బాగా టోటల్గా కంప్లీట్గా కట్ డౌన్ చేయాల్సి ఉంటుందండి వాళ్ళు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ వాళ్ళు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి? ఐబిఎస్ ట్రీట్మెంట్లో ఉండేసరికి మెయిన్ థింగ్ ఇస్ ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ డైట్లో వచ్చేసి వాళ్ళు
కంప్లీట్గా అవుట్ సైడ్ ఫుడ్ని కట్ డౌన్ చేయాల్సి ఉంటుందండి. దాంట్లో ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ అండ్ ఇవన్నీ బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో యాడ్ చేసే కలరింగ్ ఏజెంట్స్ కానివ్వండి, రీహీటెడ్ ఆయిల్స్ కానివ్వండి, ఏదన్నా ఆల్రెడీ ఐబిఎస్ పేషెంట్స్లో అవి ఇంకెక్కువ ప్రెసిపిటేట్ చేసినందుకు అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక ఫంక్షనల్ డిజార్డర్ కాబట్టి మనము ఎప్పుడైతే డైట్ తీసుకుంటామో అది సరిగా అరగకపోవడం వల్ల మనకి డయేరియల్ సింటమ్స్ కానీ ఇవి ఎక్కువ రావడం జరుగుతుంటుంది. సో సాధారణంగా డయేరియాతో సఫర్ అయ్యే వాళ్ళలో మనము లో ఫాడ్మ్యాప్ డైట్స్ అంటామండి. లో ఫాడ్మ్యాప్ డైట్స్ ఏంటంటే ఈ ఫర్మెంటబుల్స్, ఆలిగోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, ఫ్రక్టోస్, పాలియాల్స్ ఇలాంటివి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫాడ్మ్యాప్ అనేది ఆరోగ్యానికి హానికరం కాదు, కాకపోతే ఐబిఎస్తో సతమతమయ్యే పేషెంట్స్లలో ఇవి ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ప్రాపర్ డైజెషన్ కాక వాళ్ళు ఈ డయేరియల్ సింటమ్స్తోని తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళల్లో ఈ లో ఫాడ్మ్యాప్ డైట్స్ అనేది ఫస్ట్ థింగ్ మనం అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళల్లో పాలు సంబంధించినటువంటి పాలు కానీ పాళ్ళకి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అసోసియేటెడ్ అన్నిటినీ కట్ డౌన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకనంటే మనకి సాధారణంగా లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందండి బాడీలో. సో ఈ లాక్టేజ్ అనేది మిల్క్ యొక్క లాక్టేజ్ అనే ఎంజైమ్ మిల్క్ ప్రోడక్ట్స్ని కానీ మిల్క్ని కానీ డైజెషన్లో హెల్ప్ చేస్తుందండి. సో ఎప్పుడైతే మనకి ఐబిఎస్ వస్తుంటుందో దేర్ మనకి ఆ కంప్లీట్ లాక్టేజ్ డెఫిషియన్సీ కానివ్వండి, కొంతమందిలో డిక్రీస్డ్ లాక్టేజ్ ప్రొడక్షన్ కానీ ఉంటుందండి. దానివల్ల వాళ్ళు తీసుకునే మిల్క్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళకి డయేరియల్ సింటమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో వాళ్ళల్లో మనము ఆల్టర్నేటివ్ మిల్క్ ఆల్టర్నేటివ్స్ అంటాం అన్నమాట. అంటే ఆల్మండ్ మిల్క్ కానివ్వండి, సోయా మిల్క్ కానివ్వండి, ఇలాంటి వాటితోటి వాళ్ళు నెక్స్ట్ మిల్క్ని రీప్లేస్ చేసుకొని వాడుకుంటే వాళ్ళల్లో సాధారణంగా సింటమ్స్ తగ్గడం చూస్తుంటాము. కానీ ఇది అందరిలో పనిచేస్తుందని కాదు, ఒక సర్టన్ సెట్ ఆఫ్ పాపులేషన్లో ఐబిఎస్తో సఫర్ అయ్యే వాళ్ళలో ఇది మిల్క్ అవాయిడింగ్ అనేది కొంచెం పనిచేస్తుందండి. అలాగే మనకు వచ్చేసి గార్లిక్ అండ్ ఆనియన్స్ దీనివల్ల కడుపు ఉబ్బడం కానివ్వండి, ఈ డయేరియల్ సింటమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళలో కూడా మనము ఈ గార్లిక్ అండ్ ఆనియన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందండి. అండ్ అలాగే కొంచెంమంది కాన్స్టిపేషన్తోని సతమతయ్యే వాళ్ళల్లో మనము ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండే డైట్ని అడ్వైస్ చేస్తుంటాము. సో పీచు పదార్థాలు వచ్చేసి వాళ్ళకి మోతాదులో అంటే 60 grams పర్ డే అలా రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో వాళ్ళలో మనము కొంచెం ఎక్కువ మోతాదులు ఒకటేసారి స్టార్ట్ చేయకుండా డేకి కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా పోమని చెప్పాలి. ఎందుకంటే పీచు పదార్థాల్లో కూడా సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఉంటుంది. సో వాళ్ళల్లో మనము స్లోగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకుంటా పోతే ఆ కడుపు ఉబ్బరము ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందో ఫైబర్ వల్ల వచ్చేవి వాటిని తగ్గించుకుంటా వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్ రిలీఫ్ అనేది చేయడం జరుగుతుందండి. సో అండ్ సో మెయిన్ థింగ్ వచ్చేసి లో ఫాడ్మ్యాప్ డైట్స్, అవాయిడింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది మెయిన్ థింగ్ అండి వీళ్ళకి. ఓకే డాక్టర్, ఐబిఎస్ని ఎలా ట్రీట్ చేస్తారు, చికిత్స ఎలా ఉంటుంది? ఐబిఎస్ని చాలా వరకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డైట్ ఒకటండి, అలానే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటామన్నమాట. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వచ్చేసి చాలా వరకు ఐబిఎస్తో సతమతమయ్యే వాళ్ళలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అంటే అట్లీస్ట్ 50 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఆర్ వీక్లీ 250 minutes ఎక్సర్సైజ్ చేయడము, అలాగనే నిద్ర అనేది రెగ్యులేట్ చేసుకోవడము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళలో. అండ్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ అంటాం అన్నమాట. అంటే ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి, వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి, వాళ్ళలో ఈ టైమింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయరు. సో ఈ టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళలో ఒకటేసారి అంటే యూజువల్గా మనము 3-day meal తీసుకుంటాము, కాకపోతే వాళ్ళలో మనం దాన్ని 5-day meal లిక కన్వర్ట్ చేసుకుంటే మచ్ బెటర్. స్మాల్ క్వాంటిటీగా తీసుకోవచ్చు, కానీ 5 సార్లు తీసుకున్నా కానీ కూడా ఇబ్బంది ఉండదు. సో దట్ వాళ్ళకి ఆ టైం ఉంటుంది అండ్ బెటర్ డైజెషన్తో హెల్ప్ చేస్తుందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డైట్ అండ్ లైఫ్ స్టైల్తో పాటు కొన్నిసార్లు ఫార్మకోథెరపీ అని అంటాం అన్నమాట, అంటే మెడికేషన్స్ ద్వారా. సో మెడికేషన్స్ అనేది ఒక అడ్జువెంట్ లెక్కనే పనిచేస్తుందండి, అది కంప్లీట్ ఐబిఎస్ రిజల్యూషన్లో పనిచేస్తుందని చెప్పలేము. అంటే డయేరియాతో సతమతమయ్యే వాళ్ళల్లో మనము కొన్ని యాంటీ డయేరియల్ డ్రగ్స్ అని ఉంటాయన్నమాట, యాంటీ డయేరియల్ డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేయడము, లేకుంటే కాన్స్టిపేషన్తో ఉన్న వాళ్ళల్లో కొంచెం బల్కింగ్ ఏజెంట్స్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఫైబర్ ఫుడ్ ఆర్ ఫైబర్ సప్లిమెంట్స్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళకి లాక్సేటివ్స్ అంటామన్నమాట, ఆ లాక్సేటివ్స్ ఇవ్వడము. దీని ద్వారా ఫార్మకోథెరపీ ద్వారా వాళ్ళకి వాళ్ళ సింటమ్స్ కాంప్లెక్స్ని రిలీవ్ చేయడం జరుగుతుందండి.
అండ్ కొంతమంది ఎప్పుడైతే పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఐబిఎస్తో సతమతం అవుతుంటారో వాళ్ళలో మనము ప్రోబయాటిక్స్ అంటామన్నమాట. ప్రోబయాటిక్స్ని సప్లిమెంట్స్ లెక్క ఇస్తుంటాము. అవి ఏం చేస్తాయంటే మనలో అబ్నార్మల్ బ్యాక్టీరియాని నార్మల్ బ్యాక్టీరియా లెక్క, అంటే ఆ ఫ్లోరాన్ని రిప్లెనిష్ చేసి నార్మలైజ్ చేసి దానివల్ల మన సిమ్టమ్ కాంప్లెక్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ మహిళల్లో ఎక్కువగా ఎందుకు చూస్తాము? ఐబిఎస్ అనేది ఈ కాలంలో చాలా హై ప్రివలెన్స్లో ఉందండి. ఐబిఎస్ నార్మల్గా అయితే అరౌండ్ 11% ఆఫ్ ప్రివలెన్స్ ఉంది అని స్టడీస్ చెప్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఏమవుతుందని అంటే ఒక 100 మందిని తీసుకుందామంటే దాంట్లో 11% ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐబిఎస్. సో ఐబిఎస్ అనేది మేల్స్ కన్నా ఫీమేల్స్లో ఎక్కువ కామన్గా ఉంటుంది. దీనికి కారణాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి, హార్మోనల్ చేంజెస్ అండ్ వాళ్ళ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ ఈ డిప్రెషన్ అనేది కూడా మహిళల్లో ఎక్కువ ఉండడము, వీటన్నిటికీ మహిళల్లో ఐబిఎస్ అనేది ఎక్కువ చూసేందుకు అవకాశం ఉంటుందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఏజ్లో కూడా వేరీ అవుతుంది. సాధారణంగా ఐబిఎస్ అనేది టీనేజర్స్లో, అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళలో మనం ఐబిఎస్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. అందులో వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, కరెంట్ జీవన శైలి కానివ్వండి, వీటన్నిటి వల్ల ఐబిఎస్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐబిఎస్ ఐబిడి లేదా క్యాన్సర్ ఇలా ఇతర సమస్యలకు దారితీస్తుందా? ఐబిఎస్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావడం అనేది చాలా తక్కువ అండి. ఐబిఎస్ అనేది ఫంక్షనల్ డిజార్డర్ కాబట్టి ఒక ఆర్గానిక్ పెథాలజీ దాంట్లో ఏమీ ఉండదు. సో ఐబిఎస్ వల్ల మనకి ఐబిడి రావడం కానివ్వండి, వాళ్ళు క్యాన్సర్కి దారితీయడం కానివ్వండి, ఇలాంటివన్నీ అసలు జరగదండి ఐబిఎస్ వల్ల. ఐబిఎస్ నిర్ధారణకి మెయిన్గా మనకి సిమ్టమ్ కాంప్లెక్స్ సరిపోతుందండి. చాలా వరకు ఐబిఎస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు వాళ్ళల్లో ఈ కడుపు నొప్పి కానీ, డయేరియా కానీ, ఆర్ మలబద్ధకము, బ్లోటింగ్, ఈ సిమ్టమ్స్ వల్లనే ఈ క్లినికల్లీ వీ కెన్ డయాగ్నోస్ ఐబిఎస్ అండి. సో మనము ఇప్పుడు ఐబిఎస్ డయాగ్నోస్ చేసేందుకు ROME4 క్రైటీరియా అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. సాధారణంగా వీళ్ళకి వారంలో ఇలాంటి లక్షణాలు ఉండడము, అలానే గత 3 నెలల నుంచి ఇలాంటి సతమతం అవుతున్నప్పుడు వీళ్ళని ఐబిఎస్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఫస్ట్ బేసిక్గా ఈ హిస్టరీ బేసిస్ మీదనే మనం ఐబిఎస్ని నిర్ధారించవచ్చు. కానీ ఎప్పుడైతే పేషెంట్స్లో ఈ జిఐ అలార్మ్ సిమ్టమ్స్ అంటామన్నమాట, అంటే బరువు తగ్గడము, లేకుంటే వాళ్ళలో రక్తహీనత అంటే అనీమియా అంటాము, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కానీ, తీవ్రమైన బరువు తగ్గడం కానివ్వండి, అలానే ఎప్పుడైతే పేషెంట్స్లలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే పేగుపూత ఐబిడి అంటాము, అలానే క్యాన్సర్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళల్లో మనము ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి జిఐ అలార్మ్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఫర్దర్గా ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ చేసి చూస్తాము. అండ్ అలానే అవసరం అయితే వాళ్ళలో ఫర్దర్గా స్కానింగ్ చేసి చెక్ చేసుకుంటుంటామండి. థ్యాంక్ యూ డాక్టర్, మాకు ఐబిఎస్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి డాక్టర్స్ టాక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.